వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు. భాయ్సాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్నాయర్ గాడిది భోగం. మాధవన్ కుట్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు, చేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. అంత పలిసిందా? వచ్చిందవరే పాలన్నాయర్, కనపడ్డా కనపడకపోయినా అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. అన్న కాళ్ళు దండ పెట్టరా, దండ పెట్టు. चल चल ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్ట్, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం, వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలన్రా వాడిని? అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది, ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. విధవ కామెంట్స్ చేయకు, మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా, కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు, ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్. కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు, రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్య బాబోయ్, సార్ భలే సాఫ్టే, మరే ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా? ఉంటాం సార్. ఉంటాం సార్. ఏమంటా ఎవరక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రే. వయసు ఎంత? అయ్య బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలే అమ్మా, ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయి ఎవరైనా నా గురించి చెడుకు అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్సెన్స్, ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుండర్లేండి, ఈ జబ్బు పేరు తడిక తద్దిని గాని మనోడి చేత రీసెంట్ గా రిపేర్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీ అదృష్టం చూశారనుకోండి, మనోడుకుంటే తద్దిరిగా 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 కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావు అమ్మా, ఊగిపోతున్నాడు.
పోతున్నాడు అమ్మో తత్తరగా 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 ఊయిపోతున్నాడు ఊయిపోతాడు తల్లి అమ్మో నిన్నే పైకి లే రెడి బాబు రెడి అయ్యో లే అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లి శివాద్రి నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతా నా సిస్టర్కి నేనేం చెప్పుకో నాయన శివాద్రి అయ్యా అయ్యా మారి నిక్కరం ఓ రోషం పరింపు కేకండి స్టూపిడ్ जब्बन बैठक गंटेत दूर प्रयाणमे బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే గాడిదని కడతాం ఓ అంటే ఇది గాడిదని అన్నమాట బుద్ధిందా నీకు అది కోస్లీ ఆయిల్ ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు అమ్మడం తెలిగా చెప్తుంటే వినబడట్లేదా ముట్టుకోకూడదంట అయితే మేమేం ముట్టుకుంటాం నిన్ను ఇదేంటి ఎవడి పేరు జాగ్రత్త అండి వదులు 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 అంటుంటే వదులు వదులు వైజాగ్లో మీరు ఎక్కడ ఉంటారు పెదవాల్తేనండి అక్కడ రాంభూపాల్ వర్మ గారిని ఉండేవారు తెలుసా మా ఏరియాలో ఆయన తెలినోళ్ళు ఎవరు ఉంటారండి చాలా పెద్ద మనిషి అండి పెద్ద మనసున్న మనిషి అండి అయ్యో అయ్య బాబాయ్ అయ్యో ఇదేంటండి బాబు ఇంత పుట్టి ఇచ్చేశారు మా జానకమ్మ గారిలా మీది పెద్ద చెయ్య నీ కావిడ కూడా తెలుసా రావణూరు తెలిసిన వాళ్ళకి సీతమూరు తెలియకుంటారేంటండి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు నలుగురు మంచి కొరే వాళ్ళు నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటారమ్మ కాకపోతే ఆయనకు ఒకటే ఒక బాధ పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది మీకు తెలియదేమోలేండి వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది చూశారండి ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అదండి ఆ మనిషి గొప్పతనం అసలు రాంభూపాల్ వర్మ గారు సరస్వతి ఆ మనిషి చచ్చి పాతికేళ్ళైంది ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకసారి ఆ మనిషి పేరెత్తారంటే చేట కొర్చు వెళ్ళం మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు గూపులో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామా కదరా ఇది మట్టికి అక్కడ బయటపడడానికి వీలు ఎక్కడైనా లీక్ అయిందనుకో లీక్ అయిందమ్మా ఇక్కడ ఇక్కడ లీక్ అయింది ఏంటి మొహాలు చూసుకుంటున్నారు జబ్బు పేరుతో నాటకం ఆడతారా జ్ఞాన విల్లే మీ దొంగ రోగం బయటపడిందంటే నాలుగు జంజు డొంగల పరిస్థితి ఏంట్రా అసలు ఏ కాలు లేని కబోదిని పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా నీ ఎంతడా మనుషులు
కాళ్ళు లేని కబూదా ఈ కేసు ఏదో కొంచెం తేడాగా ఉందే చెప్పాలంటే మనిషిని కాదు నువ్వేం చెప్తే చేస్తావు చెప్పనా ఇప్పుడే చేసేస్తావు ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు బాదం పప్పు ఫ్రూట్స్ నా దగ్గర ఉంది అలాగేనా ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి తేడా వచ్చిందో నీ తడ్డికి తప్పేసుకుంటా వద్దులే అన్నా అరే నువ్వు పని చెయ్యి చేరు దోసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు నేనా నేను ఆనంత దీర్ఘ తీసావేంట్రా సౌండ్ పెరిగిపోతుంది బాబు సౌండ్ పెరిగిపోతుంది అరే తొట్టెం కాలు మీద కాలేసుకో కాలు కాలు మీద కాలేసుకో అరే నువ్వు పోనీరా అరే తొట్టెం కళ్ళు దుబ్బయ్యా మీ దగ్గర వాళ్ళతో చూసుకో నువ్వు ఆగరా అరే ముట్టెం కొంచెం లుంగి పైకెత్తుకో ఏంటండి లుంగి పైకెత్తుకో ఇంకోది లేపరా ఇంకోది లేపరా లేపానండి అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ రెండించులు కిందికిరా రెండించులే వచ్చానండి ఆహా అక్కడ దురద పెడుతుంది గోకోరా ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా నొక్కనా కొద్ది లెఫ్ట్ రా అయ్యే సమ్మగుంది కొంచెం స్లో స్లో రైట్ 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 రా అమ్మా నమస్కారం అండి రే పంతులు బ్రహ్మోత్సవాల్లో బాయ్ షాప్ కి రావాల్సిన మామూలన్నీ పైసా తేడా లేకుండా రావాలి అలాగే బాబు బాబు ఇది భగవంతుడి హారతి అన్నని పడిగితే హారతి కాదురా ఒళ్ళంటించుకొని నేను అందివ్వాలి అర్థమైందా అలాగే బాబు ఏంటా చూపు తల దించు తల దించుపే బాలన్ సార్ బాలన్ సార్ ఇతను నా ఫ్రెండ్ బంధువు ఈ ఊరు కాదు ఆంధ్ర వాళ్ళ తల దించు నీ గురించి తెలీదు తల దించు ప్లీజ్ అనా ఫోన్ బాయ్ చావాలనుందా బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు మార్చురిలో ఉంటావు ఆంధ్రావాలా